Hi, hello, namaste. This is Priyanka. Welcome back to Priya's Home Creations. Iroju nenu meeku usirikaya chutney ela prepare cheyalo ikkada meeku chuvistunnanu. Munduga nenu oka pan teeskoni ikkada oil ni add chestunnanu andi. Nenu munduga oil ni takkugane add chestunnanu endukante ippudu nenu just usirikayalni boil chestunna. Andukosam nenu ikkada oil ni meeku takkuga teeskunnanu. Usirikayalni mundugane manam neat ga clean ga wash chesukoni veetini andiloki add chesukovali. ఇక నేను వచ్చేసి హాఫ్ కిలో ఉసిరికాయల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు మనకు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, సో మనకు ఉసిరికాయల సీజన్ అనేది కానీ స్టార్ట్ అయిపోయింది. మనకు సీజన్ బేస్ మీద కానీ మనం చట్నీలు అనేది తీసుకున్నామంటే మనకు హెల్త్కి మంచిది, అలాగే చట్నీ టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సీజన్లో చట్నీలు చేసుకుంటేనే వాటి టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాటిని మనం బాగా బాయిల్ చేసేసుకుందాం. ఉసిరికాయని మనం లిడ్ క్లోజ్ చేసి ఉసిరికాయల్ని బాయిల్ చేసుకుంటున్నాం. నేను ఆ లిడ్లో కొంచెం వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. మధ్యలలో మనం అంటే మిడిల్ అవి బాయిల్ అయ్యేటప్పుడు మిడిల్లో ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కిందికి పైకి ఉసిరికాయలన్నీ తిప్పడం వల్ల మనకు ప్రాపర్గా అవి అనేది బాయిల్ అయిపోతాయి. సో చూసారు కదా, అలా మనకు ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఉసిరికాయలు నేను ఇంకా కొంచెం చిన్నవి తీసుకున్నా అండి. ఇంకా కొంచెం పెద్దవి తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీ. ఇలా మనం వాటర్ వేసి లిడ్ కవర్ చేయడం వల్ల మనకు ఉసిరికాయలు అనేది లోపల చాలా ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. అందుకోసం అని చెప్పి మేము ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను లిడ్ క్లోజ్ చేశాను. సో చూసారంటే ఇప్పుడు మనకు ఉసిరికాయలు అనేది బాయిల్ అయిపోయినాయి. ఎలా తెలుస్తుందంటే మనకు ఉసిరికాయలు అనేది అప్పుడే చూస్తుంటే స్ప్లిట్ అయిపోయినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే బాయిల్ అవుతాయో మనకు ఉసిరికాయలు వాటికంతా అవే విచ్చుకుంటాయి, అంటే స్ప్లిట్ అయిపోతాయి. అప్పుడు మనకు ప్రాపర్గా ఉసిరికాయలు బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు వాటిని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఉసిరికాయల్ని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు నేను దానికి కారంని యాడ్ చేసే కోసం ముందుగా నేను ఇక్కడ చింతపండుని హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నా. చాలామందికి డౌట్ రావచ్చు చింతపండు ఎందుకు అని. ఇక్కడ మనం తీసుకునే ఉసిరికాయలలో పులుపు అంటే పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు అనేది అవసరం లేదు. కొంచెం తక్కువగా ఉంటే చట్నీ అనేది అంత టేస్ట్ ఉండదు కదా పులుపు లేకపోతే. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఇంత క్వాంటిటీలో తీసుకోవాలని ఏం లేదండి. మన పులుపును బేస్ చేసుకొని మనం చింతపండు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. బట్ చింతపండు వచ్చేసి మనకు చాలా ప్రాపర్గా బాయిల్ అవ్వాలి, వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అనేది ఉంది అంటే మనకు చట్నీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం చింతపండుని బాగా బాయిల్ చేసుకోవాలి. మనము చింతపండు పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా, దానికి ఎలా అయితే మనం బాగా బాయిల్ చేసుకొని చింతపండుని తీసుకుంటామో ఆ విధంగా మనం ఇక్కడ కానీ చింతపండుని బాయిల్ చేసుకుంటాం. సో చూసారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయి అలా మనకు బాగా థిక్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకు చింతపండు అనేది బాగా ప్రాపర్గా బాయిల్ అయిపోయినట్టు. నేను ముందుగా ఉసిరికాయల్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నా కదా ఆయిల్లో, వాటిని నేను ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత అలా స్ప్రిట్ చేస్తున్నాను. జస్ట్ మనం చేతితో ప్రెస్ చేసామంటే మనకు నీట్గా ఆ పీసెస్ అనేది స్ప్లిట్ అయిపోతాయి. అలా నేను ఎందుకు స్ప్లిట్ చేస్తున్నా అంటే మనం కాయలు మొత్తం చట్నీ మొత్తం అలా కాయలు తీసుకోవడం వల్ల మనకు చట్నీ అనేది మనం ఎక్కువగా తీసుకోలేం. సో మనకు లోపల జ్యూస్ మొత్తము తక్కువైపోయి ఉసిరికాయలు ఎక్కువ కనిపిస్తాయి. అందుకోసం మనం ఇలా హాఫ్ మొత్తము కాయలని తీసుకొని ఇలా హాఫ్ స్ప్లిట్ చేసి తీసుకోవడం వల్ల మనకు మనం రైస్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు జ్యూసీ అనేది ఎక్కువ ఉంటుంది లోపల. నేను ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసులోకి నేను ఇప్పుడు కారంని యాడ్ చేసుకుంటున్నా అండి. అదేవిధంగా నేను ఇక్కడ ఉప్పును కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆవాల పొడిని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఆవాల పొడి వచ్చేసి మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకు బయట షాప్స్లలో అయినా ఆవాల పొడి అనేది డైరెక్ట్గా దొరుకుతుంది. అదేవిధంగా మెంతి పొడి కానీ సేమ్ మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట అయినా షాప్స్లో మనకు దొరుకుతుందండి. ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము. మనం చట్నీలలో కంపల్సరీ ఆవాల పొడి అలాగే మెంతి పొడి వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కారం వచ్చేసి 3 మ్యాంగో కారం తీసుకున్నాను. 3 మ్యాంగోస్ కారం తీసుకోవడం వల్ల మనకు కలర్ అనేది బాగుంటుంది,
అదేవిధంగా మనకు 1 ఇయర్ అయినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగా రెడ్ కలర్లోనే ఉండిపోతుందన్నమాట. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా స్పిచ్ చేసి రెడీగా పెట్టుకున్న ఉసిరికాయలలో నేను ఇప్పుడు వీటిని యాడ్ చేస్తున్నాను. మనం కలుపుకున్న కారం, ఉప్పు, అలాగే ఆవాల పొడి, మెంతు పొడిని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కిలో ఉసిరికాయలకు కారం వచ్చేసి 100 to 150 grams దాకా తీసుకున్నా అండి. అలాగే సాల్ట్ వచ్చేసి నేను ఇక్కడ 75 grams దాకా తీసుకున్నాను. ఆవాల పిండి వచ్చేసి మనం 50% అంటే 50 grams కన్నా ఇంకా కొంచెం తక్కువగానే తీసుకుంటాము. మెంతు పొడి ఒక జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినామంటే సరిపోతుంది. మరి మెంతు పొడి ఎక్కువగా యాడ్ చేసినా, ఆవాల పిండి ఎక్కువగా యాడ్ చేసినా మనకు చేదు అనేది వస్తుందన్నమాట చట్నీ. సో ఆ రెండింటిని మనం ఒక్కసారి చూసుకొని యాడ్ చేసుకుంటాము. చాలామందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను, మీరు చెప్పినవి నాకు సెట్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు మీరు కారం, ఉప్పు, ఆవాల పిండి అలాగే మెంతు పొడి ఈ 4 మీరు నేను చెప్పిన ఈక్వల్ రేషియోలో కలుపుకొని పెట్టుకొని మనకు చట్నీ టేస్ట్ చేసిన తర్వాత మీకు కొంచెం కారం తక్కువ అనిపించిందంటే దీనిని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నా కానీ మనకు చట్నీ అనేది ఏమీ పాడైపోదు. సో అందుకోసం మనం ఇప్పుడు కారం వచ్చేసి డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ టేస్ట్, అంటే కొంచెం ఎక్కువ కారం ఉండొచ్చు, కొన్ని తక్కువ కారం ఉండొచ్చు కదా. అందుకోసం అనేది మనము ఒక గ్లాస్, ఏ గ్లాస్తో అయినా సరే ఒక గ్లాస్ కారం తీసుకుంటే అందులో 75% దాకా సాల్ట్ తీసుకుంటాము. ఆవాల పిండి వచ్చేసి మనం 50% కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటాము. మెంతు పొడి వచ్చేసి ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకొని వాటిని అన్నిటిని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు చట్నీ అనేది కారం లేదా అనుకొని తక్కువ అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దానికి నేను పోపును రెడీ చేస్తున్నానండి. ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ పోపు వచ్చేసి మనం ఒకటేసారి మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం ఎంత చట్నీ పెట్టుకుంటే అంత చట్నీకి ఒకటేసారి యాడ్ చేసుకోవాలని ఏం లేదు. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఎంత చట్నీ డైలీ ఎంత తీసుకుంటామో, అంటే లేదు అంటే సగానికి పోపు పెట్టుకొని సగానికి తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పోపులో వచ్చేసి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం చట్నీలో చాలా ఆయిల్ వేసుకున్నాం కదా, మనం పోపులో ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామంటే మనకు సరిపోతుంది. అలా మనకు ఆవాలు జీలకర్ర బాగా చిటపట అనేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చట్నీలో అవి తీసుకున్నా సరే బాగా క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇంగువని యాడ్ చేస్తున్నా అండి. ఇంగువ కానీ మనం ఎక్కువ అవసరం లేదు, 1/2 కిలో చట్నీ చేసాం కదా, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇంగువని యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ మీకు జస్ట్ కొంచెం సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను కొంచెంలోనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న పోపు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నా. సో ఫైనల్గా మనకు టేస్టీ ఉసిరికాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.